మత్స్యరంగం దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 29.4% ఉంది. దేశంలోని మొత్తం రొయ్యల సాగులో మన రాష్ట్రము 5.12 లక్షల మెట్రిక్ టన్నులంటే ఇంచుమించు 68.5% ఉంది. 2019-20లో దేశం నుండి 46,663 కోట్ల రూపాయలను 46,633 క్రోర్స్ రూపాయలు విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగగా ఆంధ్ర రాష్ట్రం వాటా 18,846 కోట్ల రూపాయలు దాదాపు 40.4% ఉన్నది. మత్స్యరంగం 26.50 లక్ష జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది. 26,50,000 మంది జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం జూన్ 2019 నుండి చేపల వేట నిషేధం కాలం 1,19,875 లబ్ధిదారులకు 332 కోట్లు 19,796 మంది లబ్ధిదారులకు డీజిల్ ఆయిల్ పై 48.17 కోట్ల సబ్సిడీ మరణించిన 67 మత్స్యకారుల కుటుంబాలకు 6.7 కోట్లు మెరుగైన ఎక్స్గ్రేషియాని ఇవ్వడం జరిగింది. 53,550 రొయ్యల పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్కు 3.86 రూపాయల నుండి 1.50 రూపాయలకు తగ్గించబడింది. ఫలితంగా 1,560 కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగింది. గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఫలితంగా అధ్యక్ష 1,560 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఇంతేగాక జిఎస్పిసి తవ్వకాల వలన జీవనోపాధి కోల్పోయిన 14,927 కుటుంబాలకు పరిహారంగా 75 కోట్లు అందించడం జరిగింది. తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలకు ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి 8 ఫిషింగ్ నౌకాశ్రయాలు అభివృద్ధిని 2 దశల్లో చేపట్టడం జరిగింది. 8 ఫిషింగ్ నౌకాశ్రయాలు అధ్యక్ష. అదేవిధంగా 1,510 కోట్లతో 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు నిర్మాణ పనులు నెల్లూరు జిల్లాలోని జువలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచినీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి. 2వ దశలో 1,363.35 కోట్లతో మరి యొక్క 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నంలోని పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి. ఈ చర్యలతో మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరులకు సుస్థిర అభివృద్ధికి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉపయోగించడం అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును. 2021-22 సంవత్సరానికి మత్స్య రంగానికి 329.48 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.